విజయనగరం జిల్లా ప్రముఖ వాగ్దేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ వాగ్దేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతితో గిరిజనుల పల్లె కుటుంబాల్లో చీకటి అలుముకుంది. పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో వంగపండు మృతి చెందారు. వందలాది జానపద పాటలను వంగపండు ప్రసాదరావు రచించారు. 1943 పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు అర్ధరాత్రి స్వతంత్రంతో సినిమాతో సినీ ప్రస్థానం అడుగుపెట్టారు. వంగపండు 2017 కళారత్న పురస్కారం అందుకున్నారు. 1972 జన నాట్య మండలిని స్థాపించారు. 3 దశాబ్దాలలో 300 పాటలు రచించారు. ఏం పిల్లడో ఎల్దమోస్తవా పాటతో ప్రఖ్యాతి ఘటించారు వంగపండు. విప్లవ కవిగా 2 తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందారు. మార్నింగ్ 3 లేచారు, బాగానే ఉన్నారు, మాట్లాడారు, వాటర్ తాగారు. మార్నింగ్ 2:30 హార్ట్ అటాక్ వచ్చిందేమో మరి అన్నారు. ఆ టైంలో అర్థం కాలేదు మరి మాకు. మార్నింగ్ లేచి చూసి చనిపోయినా. సంతూర్ ఎవరు? చదవండి పిల్లలు. సార్ చేస్తాను.